మహబూబ్ నగర్ నుండి తొంభై ఏడు కిలోమీటర్లు మరియు హైదరాబాద్ నుండి నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు దూరంలో కొల్లాపూర్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది కొల్లాపూర్ అద్భుతమైన ప్యాలెస్ మరియు అనేక దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది కొల్లాపూర్ జెట్ ప్రో సోమశెలతో పాటు హైదరాబాద్కు సమీపంలో వారాంతపు సెలవులకు అనువైన ప్రదేశం కొల్లాపూర్ హిందూ పాలకులచే పరిపాలించబడిన నిజాంల క్రింద ఒక సంస్థాన ప్రాంతం కృష్ణానది తీరాన ఉన్న నల్లమల ప్రాంతం చాలా వరకు కొల్లాపూర్ ఆధీనంలో ఉండేది ఒకటి ఎనిమిది ఏడు ఒకటిలో కొల్లాపూర్ పాలకులు నిర్మించిన భారీ ప్యాలెస్ ఉంది కొల్లాపూర్లోని ప్రసిద్ధ దేవాలయాలలో సంగమేశ్వర మరియు మల్లేశ్వర ఆలయాలు ఉన్నాయి ప్రసిద్ధ సోమశిల దేవాలయం కొల్లాపూర్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది కొల్లాపూర్ ప్యాలెస్ కాంప్లెక్స్ లోపల అనేక భవనాలతో అద్భుతమైన నిర్మాణం రాజభవనానికి చెక్క తలుపులతో కూడిన పెద్ద ద్వారం ఉంది పరిపాలనా భవనంగా ఉపయోగించే అద్భుతమైన భవనంతో కాంప్లెక్స్ లోపల చాలా బహిరంగ ప్రదేశం ఉంది కుడివైపున కొల్లాపూర్ పాలకుల ప్రధాన నివాస సముదాయం ఉంది అక్కడ నివాస సముదాయంలో పందొమ్మిదవ మరియు ఇరవయ్యవ శతాబ్దాలలో నిర్మించిన అనేక భవనాలు ఉన్నాయి నివాస సముదాయం మధ్యలో పాలకులు ఉపయోగించే గుర్రపు బండ్లను చూడవచ్చు ప్యాలెస్ సరిగా నిర్వహించబడలేదు మరియు పాక్షికంగా శిథిలావస్థలో ఉంది కొల్లాపూర్లోని మాధవస్వామి దేవాలయం వాస్తవానికి పదహారవ శతాబ్దంలో మంచాలకట్ట వద్ద కృష్ణానది ఎడమ ఒడ్డున నిర్మించబడింది ఆలయ నిర్మాణ శైలి అందంగా ఉంది ఆలయం యొక్క అందంగా చెక్కబడిన గోడలు విష్ణువు యొక్క ఇరవై నాలుగు కోణాలను మరియు విష్ణువు యొక్క దశావతారాలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడ్డాయి శ్రీశైలం ఆనకట్ట నిర్మాణ సమయంలో ఈ ఆలయాన్ని ప్రస్తుత వైపుకు మార్చారు ఆలయం చుట్టూ పెద్ద మండపం ఉంది తొట్ కొల్లాపూర్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ప్రసిద్ధి చెందిన మరొక పర్యాటక ఆకర్షణ జెట్రోల్ కొల్లాపూర్ నుండి పదిహేను కి మీ దూరంలో ఉన్న మరొక మంచి పర్యాటక ఆకర్షణ ఇందులో పురాతన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం మరియు నది ఒడ్డున ఉన్న ప్రకృతి దృశ్యం ఉన్నాయి బొట్ మాధవస్వామి ఆలయ సమయాలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు గంటల మరియు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు గంటల వరకు డొట్ మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్